ప్లీజ్ రైట్ చెప్పండి. అధ్యక్ష, ప్రతిసారి ఒక్కసారన్న ఇంటర్లొకేటరీ అప్లికేషన్ వేసిన దాని గురించే ప్రస్తావన చేస్తారు అధ్యక్ష. వన్స్ అండ్ ఫర్ ఆల్ లెట్ అస్ క్లియర్ ఇట్. మనకు కేడబ్ల్యూడిటి 1 బచావత్ అవార్డు ఇచ్చినప్పుడు 2130కి ఫిక్స్ చేసి ఆంధ్రప్రదేశ్ వాటా 800 చిల్లర, కర్ణాటక వాటా 700 చిల్లర, మహారాష్ట్ర వాటా 500 చిల్లర అది ఫిక్స్ చేసిన తర్వాత సర్ప్లస్ వాటర్స్ ఏదైతే ఉంటాయో ఆ సర్ప్లస్ వాటర్స్ మీద మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ కట్టుకుంటే ఆ కట్టుకున్న ప్రాజెక్ట్స్ మీకు రైట్ అయితే రాదు అని చెప్పి బచావత్ అవార్డు ఇచ్చినారంటే. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ KWD 2 రెండవది ఎప్పుడైతే స్టడీ చేస్తున్నారో వీళ్ళు అంతకుముందు 9 సంవత్సరాలు గాలికి వదిలేసినారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఆ గాలికి వదిలేసిన లెక్క కూడా చెప్తాంత. వదిలేసిన తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో కృష్ణ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 తీర్పిచ్చే పరిస్థితికి వచ్చింది. అర్జెంటుగా ప్రాజెక్ట్స్ కట్టుకోవాలని మొదలుపెట్టినప్పుడు అప్పుడేమైంది, మహారాష్ట్ర అండ్ కర్ణాటక కోర్టుకు వెళ్ళి ట్రిబ్యునల్కు కోర్టుకు పోయినారు. ఏమని, బచావత్ అవార్డు ప్రకారము రైట్ రాదు కదా, రైట్ లేనప్పుడు సర్ప్లస్ నీరు ఏదైతే ఉందో ఏ విధంగా వీళ్ళు కడుతుంటారు ప్రాజెక్ట్స్ అని అంటే అప్పుడు అది కోర్ట్ చేస్తూ బచావత్ అవార్డు ఏదైతే ఇచ్చినారో ఈరోజు సర్ప్లస్ వాటర్ మీద మీకు ఏదైతే రైట్ లేదని ఒప్పుకుంటున్నామో కానీ మాకు మా ప్రాజెక్ట్స్ కట్టుకుండే దానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఐఏ ఇంటర్లొకేటరీ అప్లికేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. వెలిగొండకు హంద్రి నివాస్ సుధల్ సెవెంత్కి, గాలేరు నగరి సుధల్ సెవెంత్కి 5 ప్రాజెక్టులకు గాను ఆ రోజు ఐఏ వేయడం జరిగింది. అంతే తప్ప ఏ విధంగా ఇచ్చినారు, ఏ విధంగా రాసినారు, ఐఏ కాపీ నా దగ్గర ఇక్కడ ప్రస్తుతం లేదు అధ్యక్ష. ఒకవేళ గౌరవ సభ్యుల గారి దగ్గర ఉంటే ఇస్తే నేను దాన్ని చదువుతా, నా దగ్గర ఇస్తే నేనే చదువుతా అధ్యక్ష. ఏమని ఇచ్చింది అయ్యే అని చెప్పి, అది ఎప్పుడు ఇచ్చినారు, ఈ 5 ప్రాజెక్టులు కట్టేదానికి అడ్డం రాకుండా, కోర్టు అడ్డం రాకుండా, స్టే ఇవ్వకుండా, ట్రిబ్యునల్ అడ్డం రాకుండా ఉండేదాని కోసం అని చెప్పి ఒప్పుకున్నా. మనమేం ఒప్పుకునేది, మనం ప్రత్యేకంగా సపరేట్గా ఒప్పుకునేది కాదు అధ్యక్ష. ఏదైతే బచావత్ అవార్డులో రాసి ఉందో రాసి ఉన్న ప్యారాగ్రాఫ్నే కట్ పేస్ట్ చేసి సేమ్ ప్యారాగ్రాఫ్ని పెట్టి దీనికి మేము సమ్మతంగా ఉండాము అని చెప్పి ఒప్పుకునేది తప్ప వేరే లేదు. దాన్ని ప్రతిసారి వక్రీకరించి ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇచ్చినారు, రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రాసినారు, ఎందుకు ఇచ్చినారు, ఎందుకు రాసినారు అంటే ఆ రోజు అది చట్టం కాబట్టి, ఆ రోజు అది యాక్ట్ కాబట్టి ఆ యాక్ట్ను ఒప్పుకుంటూ ఉన్న యాక్ట్ లోబడి ఉన్న యాక్ట్ లోపల ఉండే పరిమితిలోనే మీరు దయచేసి స్టే అటువంటి ఇవ్వండి, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటామని చెప్పేదానికి అయ్యే వేసినారు. నాకు ఇస్తే నేనే చదివి వినిపిస్తా అధ్యక్ష. ఏదో కొద్దిగా డిలే ఉన్నట్లుంది రా, నేను చెప్తా రమ్మని అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు ఎంతెంత అంత లోపల వీళ్ళు చేసిన ఘనత కూడా చెప్తా ఉండే అధ్యక్ష. అప్రాక్సిమేట్గా హంద్రి నివాస్ సుజల శ్రవంతి అప్రాక్సిమేట్గా కరెక్ట్ లెక్క చెప్పలేకుండా 4000 చిల్లర 5000 కోట్లు అయితే 9 సంవత్సరాలు వాళ్ళు పాలిచ్చిన తర్వాత 13 కోట్లు ఖర్చు పెడతారు అధ్యక్ష. వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 3000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి లాస్ట్కు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతిదానికి లష్కర్పం చేసేదానికి వస్తారు. చూడండి అధ్యక్ష, 9 సంవత్సరాల గత చంద్రబాబు నాయుడు గారి పాలన 2004 కంటే ముందర నో ఎక్స్పెండి, అసలు హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ కు వాస్తవానికి 0 అధ్యక్ష. ఎందుకంటే అది 13-17 అంటే 0 కిందనే లెక్క. అది ఏదో మన ఎస్టిమేట్ ప్రిపరేషన్ కోసం ఇచ్చిన డబ్బులు ఉంటాయన్నమాట. 2004 నుంచి 2014 అధ్యక్ష, గాలేరు నగరి సుధల శ్రవంతికి 5036 కోట్లు, హంద్రి నివాస్ సుజల శ్రవంతికి 6593 కోట్లు. అయితే దీంట్లో కూడా ఒకటి ఉంది అధ్యక్ష, నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 లోపల ఖర్చు పెట్టిన వేగవంతంగా, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత వచ్చిన ప్రభుత్వం అంటూ కంప్లీట్ చేసింటే ఇంచుమించు 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేసేదానికి ఉన్నింది. కానీ 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చేయలేదని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సభకు. ఇంకోటి అధ్యక్ష, మిగులు జిల్లాల మీద ఏపీ విషయంలో వాస్తవానికి అధ్యక్ష అది అయ్యే ఇవ్వండి ఇస్తే నేను అధ్యక్ష వచ్చింది.
అయ్యే ఉంది ఉందంటున్నారు కదా అధ్యక్ష, ఉంటే నేను పంపిస్తాను. ఉంటే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ నా దగ్గర ఇక్కడ లేదు అధ్యక్ష, ఫైల్ లేకుండా చదివేసేవారు. దాంట్లో ఉంది, నేను చెప్తా చూడండి అధ్యక్ష, లేకుండా నోట్లో సగం లెక్క ఉంది. దాంట్లో ఏమని ఇచ్చినారు చెప్పండి. లాట్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద రివర్ బేసన్ కాబట్టి అని మొదలు పెడుతూ ఒక బ్రీఫ్ నాలుగు సెంటెన్స్ల పారాగ్రాఫ్ ఇచ్చినారు అధ్యక్ష. అది బచావత్ అవార్డులో అదే అవార్డు. ఆ అవార్డునే తీసి దాన్నే మళ్ళా కోట్ చేస్తూ, వీఆర్ నాట్ క్లెయిమింగ్ ఎనీ రైట్ ఓవర్ దట్ పర్టికులర్ సర్ప్లస్ వాటర్స్ బట్ లెట్ అస్ కంటిన్యూ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ అని అయ్యే వేసినారు అధ్యక్ష. దాని గురించి ప్రతి సభలో ప్రతిసారి చెప్తారు అధ్యక్ష, ఇది చాలా అన్యాయం. అది వచ్చి చూపిస్తాం అధ్యక్ష, తొందరలోనే చూపిస్తాం అది కూడా. Hi, this is Trisha. I'm Radhika Apte. Kosan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.